హౌడీ హౌడీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మిమ్మల్ని అయితే మౌంట్ టామల్పాయిస్కి తీసుకువెళ్తాను. ఇది వచ్చేసి మరీన్ కౌంటీలో ఉంటుంది అన్నమాట. అది మాకు వచ్చేసి 29 మైల్స్ ఉంటుంది, అంటే ఒక గంట ప్రయాణం. సో ఇది వచ్చేసి 2579 ఫీట్ ఎలివేషన్లో ఉంటుంది. ఇది ఈ మౌంట్ టామల్పాయిస్ని 1845లో దీన్ని పేరు పెట్టి దీన్ని కనుగొన్నారన్నమాట. 1845లో ఈ మౌంటైన్ శిఖరం వచ్చేసి హయ్యెస్ట్ ఇన్ మరీన్ హిల్స్ అన్నమాట. ఈ డ్రైవింగ్ చాలా వంకరటింకరలుగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, చాలా కొంచెం స్కేరీగా ఉంటుంది. మనం వెళ్ళే దారిలో ఈ బేలో అయితే వాటర్ కనిపిస్తుంది, అదే సముద్రం అయితే దానిపైన క్లౌడ్స్ లాగా, పాల సముద్రం లాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే ఆ క్లౌడ్స్ కదులుతా అదేదో ఒక జలపాతం లాగా మనకు ఫీలింగ్ ఉంటుంది. ఆ క్లౌడ్స్ కదులుతూ ఉంటుంటే ఆ చెట్లలో ఇంచి చాలా అందంగా ఉంటుంది. ఇది మాత్రం ఎండ్ వచ్చే ముందే వెళ్ళాలి. ఎండ్ వచ్చాక కొంచెం అది తగ్గుతుంది, క్లౌడ్స్ అయితే ఉంటుంది కానీ మరి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇదైతే ఒక ఏదో సెలయేరు పారుతున్నట్టు పక్కన ఉన్నట్టు ఉంటుంది అనమాట. కొంచెం ఫాగ్ అనేది కంప్లీట్గా ఉంటుంది. కొంచెం డ్రైవింగ్ అనేది ఎర్లింగ్ వెళ్తే హార్డ్ అనమాట. ఇక్కడ చూస్తుంటే అదేదో నయాగర ఫాల్స్లో వాటర్ జలపాతం లాగుంటుంది అనమాట. సో అది ఓన్లీ సముద్రం పైన ఉన్న దానికి ఉంటుంది. బే వచ్చేపాటికి మళ్ళీ నీళ్లు లాగే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇది చాలా అందంగా ఉంటుంది చూడటానికి. మస్ట్ గో ప్లేస్ అనమాట. వెళ్తే మనం మార్నింగే వెళ్ళాలి. వెళ్తే అప్పుడు కొంచెం వాతావరణం బాగుంటుంది. మామూలుగా ఈ మౌంటైన్స్ మీద ఆఫ్టర్నూన్ వచ్చేసి 105 డిగ్రీల వేడిగా అలా ఉంటుంది అనమాట. కొంచెం హార్డ్ అనమాట హైకింగ్ చేయడానికి. మేము వెళ్ళిన కొంతసేపు ఇలా ఉండదు, తర్వాత ఇంకా హాట్ అయిపోయి కొంచెం అది క్లౌడ్స్ తగ్గిపోయింది అనమాట. సో మేము రెండు చూసాము, క్లౌడ్స్ ఇలా ఇలాగ. మేము తర్వాత కొంచెం ఎండ్ వచ్చాక అది కదలదు అనమాట, అలా స్టడీగా ఉన్నట్టు. సో ఈ పార్క్ డ్రైవింగ్ ఈజ్ ప్లెజెంట్. అటు ఇటు బుషెస్ ఉంటాయి అన్నమాట, బ్యారికేడ్స్ కూడా ఉంటాయి. సో ఇట్ లిటిల్ బిట్ స్కేరీ. అది ఎడ్జ్ ఆఫ్ ద హిల్ మీద వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇది పార్కింగ్ వచ్చేసి $8 ఫర్ పార్కింగ్. సో మనం వచ్చేసి ఒక 1 మైల్ ట్రైల్ పైకి ఎక్కాలన్నమాట. కానీ పెద్ద పెద్ద బండలు రాడ్ మీద కొంచెం లిటిల్ కాంప్లికేటెడ్ అనమాట, కొంచెం ఓల్డర్ పీపుల్స్కి. యంగర్ పీపుల్స్ వెళ్ళొచ్చు. మనం వెళ్ళే దారిలో ఈ లేక్ అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట, లేక్ లగూనీటాస్ అనమాట. ఇది మరీన్ కౌంట్రీలో రిజర్వాయర్ అనమాట వీళ్ళ వాటర్ సప్లైకి. ఈ లేక్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 22 ఏకర్స్ అనమాట. ఈ లగూనీటాస్ రిజర్వాయర్ మీద ఒక డ్యామ్ కట్టారు, అది 1872లోనే కట్టారనమాట ఈ వాటర్ సప్లై కోసం.